హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం సహజంగా పురుషులలో కొంత వయసు దాటిన తర్వాత లేదంటే కొంత ఒత్తిడి వల్ల, కొన్ని కారణాల వల్ల, హార్మోన్ లోపం వల్ల వారిలో ఉన్నటువంటి కామశక్తి అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల వారు వాళ్ళ యొక్క పార్ట్నర్ని చెప్పుకోదగ్గ స్థాయిలో తృప్తిపరచలేకపోతూ ఉంటారు. అయితే ఇది సహజమే, ఇది ఒక వ్యాధి కాదు, ఒక బలహీనత కాదు, కేవలం కొద్ది కారణాల వల్ల కలిగేటువంటి అసౌకర్యం మాత్రమే. దీనికి పూర్తిగా మందులు లేవనుకోకపోవడం, అనుకోవడం లేదు అని అంటే దీనికి సొల్యూషన్ లేదు అనుకోవడం మాత్రం నిజంగా చాలా మూర్ఖత్వమే అనుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో అదే సొల్యూషన్తో ఈరోజు మీ ముందుకు నేను రాబోతున్నాను. అయితే ఈ చిట్కా ఎవరైతే ఫాలో అవుతారో వారు నేను చెప్పిన కొన్ని పథ్యాలు, అంటే కొన్ని తినది ఏంటి, తినని వస్తువులు ఏంటి అనేది ఉంటాయి. అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవి ఫాలో అయినప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. చాలామంది ఏమంటున్నారంటే కామెంట్లో, మీరు ఎక్కువగా ముందంతా సోది చెప్తున్నారు, తర్వాతనే చిట్కా చెప్తున్నారంటే అసలు చిట్కా దేనికి వాడాలి, ఎలాంటి వాటికి వాడాలి అని తెలుసుకోకుండా ఏదో ఒక థంబ్నైల్ చూసి ఆ చిట్కాను ఫాలో అవడం అనేది నిజంగా మూర్ఖత్వం అనుకోవచ్చు. అలా పెట్టిన వాళ్ళు కూడా అలాంటి వారే అని కూడా నేను అనుకుంటాను. ఎందుకంటే వారికి ఏదో తెలియకుండా వారికి కావాల్సిన పాయింట్ ఒకటే కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఏమీ చేయలేరు. నిజంగా ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఇదంతా ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీ. ఎందుకంటే నేను చెప్పేటి అందులో వారికి ఏదో ఒక విధంగా మ్యాచ్ అయితేనే ఈ చిట్కాను వాళ్ళు వాడతారు. సో మీకు అలాంటి ఇబ్బంది ఏమైనా ఉంటే దయచేసి, అంటే ఎవరైతే కామెంట్స్ ఏదో ఒకటి పెడదాంలే, ఏదో ఒకటి నెగిటివ్ కామెంట్ ఇద్దాము అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళైతే దయచేసి వీడియోని స్కిప్ చేయండి. మీ వల్ల, మీరు ఇచ్చే నెగిటివ్ ఫీలింగ్ వల్ల వేరే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళు కూడా ఎంతో కొంత కోల్పోవడం జరుగుతుంది. మీకు ఇష్టం లేకపోతే మీరు వదిలిపెట్టేసుకోండి వీడియోని, మేము చూడమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం. కానీ ప్రాబ్లంతో సాల్వ్ అవుతున్న వారు మాత్రం, అంటే సొల్యూషన్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం పక్కా ఈ వీడియో చూడండి, మీకు రిజల్ట్ అనేది 100% కనబడుతుంది. సో అదే నేను క్లియర్గా చెప్పదలుచుకుంది. ఓకే, సో కొంచెం లెంతి అయినందుకు క్షమించండి. ఇంకా నేను చిట్కాలకు వచ్చేస్తాను. అయితే చిట్కాలు చెప్పే ముందు నేను పథ్యం గురించి చెప్పాను కదా. ఎవరైనా సరే, అంటే మీకు ఇష్టం ఉన్నా లేకున్నా చాలామంది కూడా కొన్ని కొన్ని పదార్థాలను ఎక్కువ ఇష్టపడుతున్నా, కొంతమంది ఇష్టపడరు. అయితే ముఖ్యంగా మీరు హాయి జీవితాన్ని గడపడానికి, మీ ప్రాబ్లంకి మీకు సొల్యూషన్ కావాలి అంటే మీరు కొంత గట్టిగా మీరు ప్రయత్నించాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే ఈ సమస్య అనేది ముందు ముందు చాలా పెద్దగా అవుతుంది. అయితే తినకూడని పదార్థాలు ఏంటి అనేది నేను ముందు చెప్తాను. తినకూడని పదార్థాలు వంకాయ, ఆలుగడ్డ, చికెన్, ఆమ్లెట్, పులుపు, అలాగే పచ్చళ్ళు, గోంగూర, బచ్చలి కూర, అలా కొన్ని రకాల, అంటే ముఖ్యంగా నాన్ వెజ్ మాత్రం తినకండి, మటన్ తినవచ్చు. ఓకేనా? అయితే ఇంకా తలకాయ కూర ఇవన్నీ కూడా అవ్వద్దు. పప్పులు పుష్కలంగా తినేయవచ్చు. ఇంకా తినవలసిన అయితే ఆకుకూరలు అన్నీ తినండి, బీరకాయ తినండి, బెండకాయ తినండి, దొండకాయ తినండి, కాకరకాయ తినండి, పప్పులు అన్నీ తినచ్చు. చారులు మాత్రం తాగద్దు, పులుపు ఉన్న వాటిని మాత్రం దూరంగా ఉంచాలి. ఓకేనా? సో ఈ చిట్కాలు వాడేటప్పుడు ఇవన్నీ కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. ఇంకా మజ్జిగ, పెరుగు ఇవి ఏ రీతిలో ఎంతైనా మీరు వాడుకోవచ్చు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా సబ్జా కానివ్వండి, ఇంకా ఏమైనా మీకు గింజలు దొరికితే చపాతీలు, అలా చపాతీ తినద్దు, జొన్న రొట్టె చేసుకొని తినండి. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అయితేనే ఈ చిట్కా అనేది మీకు ఉపయోగపడుతుంది. దయచేసి నేను ఎక్కువ సోది చెప్తున్నానని అనుకోవద్దు. ఇది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పి వీడియో క్లోజ్ చేయాలనే ఉద్దేశం మా ఛానల్లో లేదు. ప్రతి ఒక్కరూ, మేము దాదాపుగా రోజుకు లక్షల మంది మా వ్యూవర్స్ ఉన్నారు. కొంతమందికైనా మా చిట్కా ద్వారా ఉపశమనం జరిగితే చాలు అన్న ఒక సదుద్దేశంతో మాత్రమే మేము డైరెక్ట్గా డాక్టర్ నెంబర్తో సహా మేము ఇందులో పెట్టడం జరిగింది. దయచేసి అర్థం చేసుకోండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ అయిపోండి. ఓకే, ఇక చిట్కాలకు వచ్చేద్దాం. మీరు చూస్తున్నది గుగ్గుల చెట్టు. ఈ గుగ్గుల చెట్టు అనేది మనం సహజంగా పొదలలో చూస్తూ ఉంటాము. కొంత అబ్జర్వ్ చేస్తే కనుక మనం క్లియర్గా వీటిని గుర్తుపడవచ్చు. గుగ్గుల చెట్లు అనేది పల్లెటూరులో ఎక్కువగా కనబడుతుంది. ఎక్కువ పొలాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంటాయి. కొంతమంది తెలియకపోవచ్చు, కానీ చాలామంది, అంటే కొంతమందికి ఈజీగా దీన్ని గుర్తుపడతారు. పల్లెటూరు వాళ్ళు కానివ్వండి, లేదంటే కొంత వయసు ఉన్నవారు కానివ్వండి, వీటిని ఈజీగా గుర్తుపడతారు. దీన్ని గుగ్గుల చెట్టు అని పిలుస్తుంటారు మామూలుగా. అంటే ఇది గుగ్గులు కాదు, గుగ్గుల చెట్టు అంటారు దీన్ని. మామూలుగా మీరు ఎక్కడైనా కూడా చూడవచ్చు. దీనికి మెయిన్గా మనకు ఉపయోగపడేది ఏంటంటే బంక. ఓకే, దీని యొక్క బంకనే మనం ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాము. అయితే ఈ బంక దొరకనప్పుడు ఏం చేయాలంటే, మీకు
చూడండి, హిమాలయ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా శుద్ధ గుగ్గులు అని ఒక ప్రొడక్ట్ని కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకు చక్కగా ఉపయోగపడుతుంది. లేదు అని అంటే మీరు ఆ గమ్ని సంపాదించి దాన్ని ఎండబెట్టి పొడిలాగా చేసుకోవాలి. ఇదంతా మీకు కష్టం కాబట్టి డైరెక్ట్గా మీకు ఆన్లైన్లో గుగ్గులు అని ప్రొడక్ట్ కొట్టండి, ఖచ్చితంగా వస్తుంది. లేదు అని అంటే ప్రముఖ ఆయుర్వేదిక్ షాపులలో కూడా ఈ పౌడర్ లభిస్తుంది. ఓకే, ఈ గుగ్గుల్ని కనుక మీరు ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో ఒక గ్లాసు పాలలో కనుక రోజు తాగినట్లయితే దీనిలో చాలా ఎనర్జెటికల్ అంటే సంబంధించినటువంటి మనిషికి కామశక్తిని విపరీతంగా పెంచేటువంటి అంటే దాదాపు వయాగ్రా కన్నా ఎక్కువ బలాన్ని ఇచ్చేటువంటి శక్తి ఈ పొడలో ఉంది. కాకపోతే దానికి దీనికి తేడా ఏంటంటే అది ఇన్స్టెంట్గా పనిచేస్తుంది, ఇది నిదానంగా వచ్చి పర్మనెంట్గా ఉంటుంది. అది ఇన్స్టెంట్గా పనిచేస్తుంది తర్వాత పడిపోతుంది, ఇది అలా కాదు, నిదానంగా వచ్చి పర్మనెంట్గా ఉంటుంది. సో అంత శక్తి కలిగినటువంటిది పౌడర్ ఇది. ఈ చిట్కన్ కనుక మీరు క్రమం తప్పకుండా 45 రోజుల పాటు కనుక వాడినట్లయితే చక్కని కామశక్తి పెరగడమే కాకుండా సంభోగ శక్తి, పవరు, అంతేకాకుండా ఇమ్యూనిటీ పవరు, రోగ నిరోధక శక్తి ఇవన్నీ కూడా పెరిగి మంచి హెల్దీ బాడీగా మీరు తయారవడం మాత్రం పక్క. అంతేకాకుండా మీ పార్ట్నర్ కూడా మీరు 100% ఫుల్ సాటిస్ఫైడ్ చేయడమే కాకుండా మీకు మంచి జీవితాన్ని కూడా మీకు ప్రసాదిస్తుంది. సో ఈ చిట్కాను ఫాలో అవ్వండి. చాలా రకాల పుస్తకాల్లో కూడా నేను ఈ చిట్కా గురించి చదివాను. ఈ చిట్కా మీకు తప్పకుండా మంచి ఉపయోగపడుతుందని నేను ఎంతగా నమ్ముతున్నాను. ఫస్ట్ మోతాదులో పావు చెంచాగా వేసుకుంటూ తర్వాత అర చెంచా, ఒక చెంచా ఆ మోతాదులో మీరు పెంచుకుంటూ రావాలి. ఈ చిట్కాలో ఒకేసారి చెంచా కూడా వాడద్దు. సో ఈ విధంగా మీరు వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా చక్కని రిజల్ట్ మాత్రం మీకు 45 డేస్లో కనబడుతుంది. ఓకే, సో మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉంటే కనుక డాక్టర్ గారిని కాంటాక్ట్ చేసి వారి దగ్గర నుంచి కూడా మీరు అద్భుతమైనటువంటి మెడిసిన్ని పొంది 100%కి 200% రిజల్ట్ కూడా మీరు పొందే అవకాశం ఉంది. చాలా మంది కూడా అలా పొంది ఎంతో దాని అంటే ఫలితంగా చాలా రిజల్ట్ కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ నా వీడియో చూస్తూ అలా రిజల్ట్ కొద్దిగైనా సాధించిన వాళ్ళు ఉంటే కనుక దయచేసి కామెంట్లో మెన్షన్ చేయండి, దానివల్ల ఇంకొకరికి కూడా ఉపయోగం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.